వెల్కమ్ టు ముందుగా మధ్యప్రదేశ్ రాష్ట్రం గ్యాలియర్లో విషాద ఘటన చోటు చేసుకుంది భార్య డబ్బులను అధిక ఖర్చు చేస్తుండటంతో భర్త తట్టుకోలేకపోయాడు అయితే చివరికి పోలీసులు భర్తను అరెస్ట్ చేశారు ఇంతకీ ఏం జరిగిందనే విషయంలోకి వెళ్తే రెండు పదిహేడో సంవత్సరంలో గ్యాలియార్లో పోటీ పరీక్షలకు శిక్షణ తీసుకుంటున్న సమయంలో అజయ్ ముస్కాన్లకు పరిచయం ఏర్పడింది వారి పరిచయం కాస్త ప్రేమగా మారింది కొద్ది రోజులకే వారి విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో వారిద్దరూ దూరమయ్యారు కొద్ది కాలానికి ఇద్దరికీ వేర్వేరు వ్యక్తులతో పెళ్లిలు జరిగాయి పెళ్లి జరిగిన ఏడాదికే అజయ్ అతని భార్యకు మనస్పర్ధలు వచ్చాయి ఇరువురి మధ్య పెద్దలు సయోధ్య కుదుర్చేందుకు ప్రయత్నాలు చేసినా వారు కలిసి జీవనం కొనసాగించేందుకు ఇష్టపడలేదు దీంతో ఇద్దరూ విడిపోయారు అదే సమయంలో ముస్కాన్ కూడా తన భర్తతో తరచు గొడవలు జరుగుతుండటంతో కలిసి జీవించలేమని భావించి భర్త నుండి విడాకులు తీసుకుంది ఆ తర్వాత ఆమె గల్వియాన్కు తిరిగి వచ్చింది మునుపటి పరిచయంతో అజయ్ ముస్కాన్లు ఇద్దరూ మళ్లీ ఒక్కటయ్యారు రెండు వేల ఇరవై మూడులో కుటుంబ సభ్యుల అనుమతితో వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు కొద్ది కాలంకే ముస్కాన్ తిరుపట్లు అజయ్ విసిగిపోయాడు ముస్కాన్ స్థాయికి మించి విచ్చలవిడిగా డబ్బులను ఖర్చు చేస్తుండటంతో పలుమార్లు అజయ్ మందలించాడు అయినా ముస్కాన్ భర్త మాటలకు పట్టించుకోకుండా డబ్బులు విపరీతంగా ఖర్చు పెడుతూనే ఉంది దీంతో ఆమె అడ్డు తొలగించుకోవాలని అజయ్ భావించాడు దీనికి పక్కా ప్లాన్ అమలు చేశాడు భార్యను చంపేందుకు కిరాయి హంతకుడితో రెండు లక్షల యాభై వేలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు కొద్ది రోజుల క్రితం ముస్కాన్ స్కూటీపై గుడికి వెళ్లి వస్తుంది అదే సమయంలో ఆమెను వాహనం బలంగా డీకొట్టింది తొలుత పోలీసులు హిట్ అండ్ రన్గా భావించినప్పటికీ దానిని యాక్సిడెంట్గా భర్త అజయ్ చిత్రీకరించాడు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులకు అజయ్ మాటలపై అనుమానం ఏర్పడింది దీంతో ను అదుపులోకి తీసుకుని విచారించగా తన భార్య అతిగా డబ్బులను ఖర్చు చేస్తుండడాన్ని తట్టుకోలేక హత్య చేయించానని చెప్పాడు